అనేక మంది చరిత్రాత్మక అంశాలను విశ్వాస యోధుల యొక్క జీవితాలను క్లుప్తంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా అదోనీరామ్ జడ్సన్ యొక్క జీవితాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అదోనీరామ్ జడ్సన్ ఆగస్టు 9వ తారీఖున 1788వ సంవత్సరంలో అదోనీరామ్ జడ్సన్ గారు అమెరికాలో జన్మించారు. అమెరికా ఇతని తండ్రి ఒక క్రైస్తవ సంఘ కాపరి. చిన్నతనంలోనే ఇతడు చదువులో అసాధారణమైనటువంటి ప్రతిభను కనపరిచాడు. చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. గ్రీకు మరియు లాటిన్ భాషల్లో ఇతడు మంచి ప్రావీణ్యతను సంపాదించాడు. ఈ భాషల్లో ఉన్న మత గ్రంథాలను చదవడం మొదలుపెట్టాడు. జడ్సన్ గారు యూనివర్సిటీలో చేరేటప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. బైబిల్ని నమ్మనటువంటి ఒక యవ్వనస్తుడు యూనివర్సిటీలో జడ్సన్కు స్నేహితుడయ్యాడు. అతని ప్రభావం ఇతనిపై బాగా పడింది. అందును బట్టి జడ్సన్ కూడా అవిశ్వాసిగా మారిపోయాడు. దేవుణ్ణి తెలుసుకోవటం అసాధ్యమైన పనేనని వాదించడం మొదలుపెట్టాడు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఒక లాయర్గానో లేదా ఒక నాటక రచయితగానో జీవితంలో స్థిరపడిపోవాలి అనుకున్నాడు. అతడు ఒక అవిశ్వాసి కావడాన్ని బట్టి, అతడు తీసుకున్న నిర్ణయాలను బట్టి అతని తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు, బాధపడ్డారు, ఏడ్చారు. అనుకున్నట్టుగానే అతడు నాటకాలు వేసేవారిలో చేరిపోయాడు. ఈ అదోనీరామ్లో జరిగిన పరిమాణం మనకు మనశ్శాంతి లేకుండా చేసింది. అగమ్య గోచరానికి సంబంధించిన జీవిత ప్రశ్నలు అతన్ని వేధించడం ప్రారంభించేశాయి. తాను చేస్తున్న ఏ కార్యాలు కూడా తనకు తృప్తినివ్వటం లేదు. విషాదం మరియు నిరాశలు అతన్ని అమల్చుకుంటున్నాయి. బైబిల్ని నమ్మనటువంటి అతని స్నేహితుని యొక్క హఠాన్ మరణం జడ్సన్ని ఇంకా కురంగదీసింది. యవ్వనస్తుడైన అదోనీరామ్ కొన్ని వారాల తర్వాత క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాడు. అప్పుడు శాంతి సమాధానాలతో అతని హృదయము నిండిపోయింది. రక్షించబడిన తర్వాత అదోనీరామ్ జడ్సన్లో ఒక ఆలోచన అంకురించింది. దేవుణ్ణి సంతోషపెట్టాలనేదే ఆ ఆలోచన అతని మనసులో పుట్టింది. దేవుని చిత్తానికి లోబడి నడుచుకోవాలన్నదే అతనిలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక కోరిక. ఒకనొక సమయంలో ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా అతడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి మిషనరీగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అని ప్రేరేపించబడ్డాడు. కానీ ఎలా వెళ్ళాలి? మిషనరీ సొసైటీ ద్వారా మాత్రమే వెళ్ళాలి. కానీ అప్పటికి అమెరికాలో ఏ ఒక్క మిషనరీ సొసైటీ కూడా లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి అతనికి ఒక సిద్ధించేటువంటి మార్గం ఒకటి తెరవబడింది. 1810లో స్థాపించబడినటువంటి ఒక మిషనరీ బోర్డు సంస్థ జడ్సన్ను మిషనరీగా పంపడానికి ముందుకు వచ్చింది. అప్పుడు ఆయన ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఈ అదోనీరామ్ 1812లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు యాని. వివాహం ఆడిన వెంటనే అదోనీరామ్ తన భార్యతో సతీసమేహంగా ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. 4 నెలల సుదీర్ఘ సముద్ర ప్రయాణం చేసి వచ్చినటువంటి వీరు సువార్తను ప్రకటించడాన్ని అప్పటి పాలకులు ఒప్పుకోలేదు. సరిగ్గా తిరిగి అమెరికాకు వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించారు. ఇది వారికి అత్యంత నిరాశను కలిగించింది. తమ మిషనరీలుగా వెళ్ళేందుకు పిలిచినవాడు దేవుడే కదా, మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇలాంటి అనేక ప్రశ్నలు వారి మనసులో మొదలవుతూ ఉన్నాయి, మెదులుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా భారతదేశంలో ఉండాలని నిర్ణయించుకుని ఆ దిశగా వారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చివరికి రంగూన్ చేరుకుని అక్కడ స్థిరపడ్డారు. ఈ రంగూన్ బర్మా దేశంలో ఉన్న ఒక నగరం. ఈ విధంగా వారు బర్మాలో దేవుని సేవ చేయాలన్న దేవుని చిత్తం అనేది నెరవేరింది. అప్పటి బర్మా దేశపు రాజు మిషనరీలకు వ్యతిరేకంగా ఉండేవాడు. బౌద్ధ మతస్థులు తప్ప అక్కడ ఎక్కడైనా సరే క్రైస్తవులు ఎవరూ కూడా లేకుండా ఉండేవారు. ఆ విధంగా చేసేవాడు. వారికి సువార్తను అందించాలన్నది వారి హృదయాల్లో ఉన్న భారం. కానీ అక్కడ వారి భాష వీరికి రాదు. ఎలా? కష్టపడి ఇద్దరు కూడా బర్మా భాషను నేర్చుకున్నారు. వారికి ఒక మగ శిశువు జన్మించి నెలల వ్యవధిలోనే మరణించింది. ఇది వారిని దుఃఖ సాగరంలోకి ముంచేసింది. దేవుని వాక్యము బర్మా ప్రజలందరికీ అనువదించబడితే అనేకులు క్రీస్తును అంగీకరించే అవకాశం ఉంటుందని జడ్సన్ గారు బలంగా నమ్మారు. ఆ దిశగా అతడు చేయాల్సిన ప్రయత్నాలు, అతని ప్రయాసము ఫలితంగా కొద్ది కాలంలోనే మత్తయి సువార్త ముద్రించబడింది. తరువాత అతడు బహిరంగ సువార్త కూడికలను ఏర్పాటు చేసి బర్మా భాషలో సువార్తనందించడం మొదలుపెట్టాడు. సువార్త ఎడల ఆసక్తి చూపిన అనేకుల్లో పూజారులు కూడా ఉన్నారు. మేంగ్నార్ అనేటువంటి వ్యక్తి క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందిన వారిలో మొట్టమొదటి వాడు. ఒక కొత్త వ్యక్తి క్రీస్తును అంగీకరించిన ఈ మొదటి సంఘటన జడ్సన్ గారు బర్మాకు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత జరిగింది. అప్పటి రోజుల్లో అక్కడ ఎవరైనా క్రీస్తును స్వీకరిస్తే చావు కొని తెచ్చుకునేవారిగానే ఉండేవారు. అంతగా వారు హింసించబడేవారు. ఇదంతా తెలిసినటువంటి మేంగ్నార్ ఎంతో ధైర్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీని తర్వాత క్రమక్రమంగా 18 మంది క్రీస్తును అంగీకరించి దేవుని బిడ్డలయ్యారు. తుదకు జడ్సన్ గారు కొత్త నిబంధన గ్రంథాన్ని బర్మా భాషలోనికి అనువదించి ముగించాడు. అవి బ్రిటన్కు మరియు బర్మాకు యుద్ధం జరుగుతున్న రోజులవి. విదేశులంటేనే గోడసారులు అనేటువంటి భావన బర్మా వారికి ఉండేది. అందువలన వారు జడ్సన్ను బంధించి చెరసల్లో వేశారు. అతడు అక్కడ 20 నెలలు జైలు జీవితం గడిపాడు.
తీవ్ర శారీరక హింస వలన అతని దేహము రక్తసిద్ధమైపోయింది ఆహార పానీయాలు ఇవ్వకుండా అతన్ని చాలా హింసించారు అతన్ని చూడడానికి అతని భార్యకు మాత్రమే అనుమతి లభించేదే గాని ఇంకా ఏ పరిస్థితులు ఉండేవి కాదు ఆమె ఆహార పానీయాలు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడల్లా తన భర్త విడుదల కొరకు వారిని బ్రతిమలుకునేది చివరికి వారు అతన్ని ఒక వరండాలోకి తరలించారు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ యాని ప్రతిరోజు జడ్సన్ను కలుసుకునేది ఎవరికీ తెలియకుండా ఉండేటట్లు అనువాదం చేసిన కాగితాలను ఆమె ఒక దిండులో పెట్టి అతని వద్దకు తెచ్చింది అతడు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడాడు ఆ సమయంలో యావి ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది ముందు మగ శిశువును కోల్పోయినటువంటి దంపతులు మరల ఈ ఆడ శిశువుకు జన్మనిచ్చగానే ఎంతో సంతోషభరితులయ్యారు ప్రభు యొక్క మహాకృపను బట్టి 20 నెలల హింస తర్వాత అదోనీరామ్ విడుదలనొందాడు ఇప్పుడు జ్వరంతో భార్య చనిపోవడం ఆ దుర్ఘటన మరొక ముందే ఈలోపి మరల కుమార్తె కూడా చనిపోవడం అతన్ని బంధించేసింది భార హృదయాన్ని కలగజేసింది దుఃఖంలో కురుంగిపోయినటువంటి జెడ్సన్ మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు అడవిలో ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో నివసించాడు అయితే అతడు దేవుని ఏమాత్రం ప్రశ్నించలేదు ఈ పరిస్థితులన్నీ తనను దేవునికి దగ్గర చేస్తాయని జెడ్సన్ గారికి బాగా తెలుసు అతడు పూర్తి బైబిల్ను బర్మా భాషలోనికి అనువదించడం పూర్తి చేశాడు పూర్తి చేసిన సంవత్సరం 1834 దాని తర్వాత అతడు 100 మందికి బాప్తీసం ఇచ్చాడు అవిరామంగా పనిచేయటం వలన అతని శరీరం బలహీనమైపోయింది దానిని బట్టి అతనికి టీబీ వ్యాధి సోకింది ఈ జెడ్సన్ గారి మాతృభూమికి అమెరికా అని మనం చెప్పుకున్నాం అమెరికాలో పుట్టాడని చెప్పుకున్నాం కదా సుమారు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ అతడు తిరిగి అమెరికాకు వెళ్ళాడు కానీ కొద్ది కాలానికే మళ్ళీ బర్మాకు తిరిగి వచ్చేశాడు మళ్ళీ తన దేశానికి ఎప్పుడూ కూడా వెళ్ళలేదు బర్మా దేశానికి వచ్చిన తర్వాత అతడు బర్మా భాషలోనికి డిక్షనరీని కూడా వ్రాశాడు అయితే అతని ఆరోగ్యం అంతకు ముందు కంటే ఇప్పుడు మరింత క్షీణించిపోయింది చికిత్స చేయించుకొని మళ్ళీ బాగుపడటానికి స్వదేశానికి అభిముఖుడైనాడు కానీ సముద్ర ప్రయాణంలోనే అతడు క్రీస్తునందు నిద్రించాడు సముద్రంలోనే అతడు పాతి పెట్టబడ్డాడు అదోనీరామ్ జెడ్సన్ గారు మరణించిన సంవత్సరం 1850వ సంవత్సరం యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు జెడ్సన్ ఆత్మల పట్ల ఆవేదన చెందుతూ ఉండేవాడు అతడు బర్మా దేశంలో అడుగుపెట్టే సమయంలో యవ్వనస్తునిగానే ఉన్నాడు ఆ సమయంలో అతడు చెప్పిన మాటలు మనకెంతో స్ఫూర్తిదాయకరంగా ఉంటాయి ఆ మాటలేమంటే ఇక్కడ సిలువను నాటు వరకు నేను ఈ దేశాన్ని వదలను అన్నారు 30 సంవత్సరాల తర్వాత బర్మాలో స్థాపించబడిన చర్చిల సంఖ్య 63 సుమారు 7000 మంది క్రీస్తును అంగీకరించారు 163 మిషనరీలు పరిచారికులు అక్కడ పనిచేస్తున్నారు జెడ్సన్ను ఆత్మరక్షణ కోసం పరిగెత్తేలా చేసింది క్రీస్తును అంగీకరించకుండా విడిచిపెట్టిన వారు నిత్య శిక్షకు పాత్రులవుతున్నారనేటువంటి ఆలోచన తలంపే ఇంకనో ఆలోచన అతనిలో ఎంతగా పనిచేసిందంటే బర్మా ప్రజలకు క్రీస్తు సువార్తను అందించడానికి తన కొరకు తన కోరికలను సుఖాలను ప్రియమైన వాటినన్నిటినీ కూడా త్యజించుకునేలా విడిచిపెట్టేలా చేసింది శ్రమలను దుఃఖాలను హింసలను వ్యాధి బాధలను సహించేలా చేసింది ఈ బర్మా భాషలోని కనుక ఇది మయన్మార్ మయన్మార్ భాష ఇది మయన్మార్లో ఉంటుంది బర్మా భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని అనువదించి అక్కడి వారికి క్రీస్తు సువార్తను ప్రకటించి ఆ దేశంలో దేవుని రాజ్యస్థాపనకు దేవుడు వాడుకున్న సాధనం అదోనీరామ్ జెడ్సన్ దేవుని చిత్తమైతే క్రీస్తును తెలియనటువంటి ఎరుగునటువంటి ప్రజల మధ్యకు వెళ్ళటానికి మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని కోసం సుఖాలను శ్రమలను హింసలను భరించేవారిగా మీ సుఖాలన్నింటిని విడిచిపెట్టేవారుగా మీరున్నారా ఆలోచించేయండి వాళ్లకు మనకు ఉన్న తేడా అటువంటి తలంపు నీలో కలగాలని దేవుని కొరకు నీవు మంచి పాత్రగా వాడబడాలని కోరుకుంటూ దేవాతి దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగుగాక ఆమేన్.